హాయ్ వెల్కమ్ టు వశిష్టా టీవీ యాంకర్ దేవి బిగ్ బాస్ ఆట కోసం వచ్చింది ఆటపై మాత్రమే ఫోకస్ చేసింది ప్రస్తుతం హౌస్లో ఉన్న మోనాల్ గజ్జర్ హర్యానా గ్లోరీ అఖిల్ సోహెల్ మెహబూబ్ల కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని తప్పక ఒప్పుకోవాల్సిన నిజం ఆమె పలానా ఛానల్ యాంకర్ అన్న కోణంలో చూస్తే ఈ నిజాన్ని ఒప్పుకోవడం కష్టం కానీ గేమ్ని గేమ్ లో చూసే వాళ్ళైతే మాత్రం దేవి నామినేషన్ ని జీర్ణించుకోవడం కష్టమే లో ఉన్న మూడు వారాల్లో దేవి అడ్డదిడ్డంగా ఇతర కంటెస్టెంట్ల మాదిరి చిల్లర విషయాలపై గొడవ సందర్భాలు లేవు పాయింట్పై మాట్లాడి పాయింట్ కోసమే ఫైట్ చేసేది ఏదో బంగాళాదుంప కర్రీ కోసం నా ఫిగర్కి వాడు లైన్ వేస్తున్నాడంటూ కారణంతో నామినేట్ సందర్భము దేవి విషయంలో జరగలేదు ఇక అది బిగ్ బాస్ హౌజా లేక ఏదన్నా హౌజా అని అనుమానం కలిగేలా ప్రవర్తిస్తూ మోనాల్ అఖిల్ అభి హారిక మారింది ఎవరితోనూ అఫైలు పెట్టుకున్న సందర్భము లేదు తనకు నచ్చని విషయాన్ని నచ్చలేదనే చెప్పింది నాగార్జున ముందే ఏంటి సార్ ఈ చిల్లర గేమ్ అంటూ కుండబద్దలు కొట్టేసింది బిగ్ బాస్ లో గ్రూప్లు తయారయ్యాయని తనను సపరేట్ చేసి చూస్తున్నారంటూ నామినేషన్స్ సందర్భంగా నాగార్జున ముందే కన్నీళ్లు పెట్టుకుంది దేవి ఇక్కడ పిచ్చి గేమ్లు ఆడుతున్నారు ఎంతమంది బ్లేమ్ చేస్తున్నా భరిస్తున్నాం గేమ్ వన్ సైడ్ అయిపోయింది ఆట మొత్తం కామెడీ అయిపోయింది అతి చేస్తున్నారు హద్దు మీరిన కామెడీ పని చేయదు కామెడీ చేస్తే హీరోలా పిచ్చోలా మామేం బయట సూపర్ డైరెక్టర్ అయితే ఏంటి నా ప్రొఫెషన్ ఏంటి ఎవరు సరిగా ఆడటం లేదు నాకు బిగ్ బాస్ హౌస్ నచ్చలేదు అంటూ బ్లాస్ట్ అయింది ఇక అదే నామినేషన్స్లో రాజశేఖర్ మాస్టర్ని జీరోని చేయడం అతని మెడపట్టి నెట్టడం ఆయన బోరు బోరున ఎడవటంతో ఆయనపై సింపతి పెరిగి దేవికి కాస్త నెగిటివ్గా మారింది ఇక్కడ పాయింట్ మెడపట్టి గెండటం అనేది తప్పు కానీ అలాంటి టాస్క్ ఇచ్చింది ఎవరు బిగ్ బాస్ కదా కానీ ఆ టాస్క్తో ఎఫెక్ట్ అయింది మాత్రం దేవికి ఇక పుల్లలు పెట్టడం అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్తున్నట్టుగా కూడా దేవి బిగ్ బాస్ కంటికే కాదు ప్రేక్షకుల కంటికి కనిపించలేదు మొత్తానికైతే బిగ్ బాస్లో కొనసాగాలంటే ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ నడించాలి లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో పులిహోర కలుపుతూనైనా ఉండాలి అంతే తప్ప గేమ్ గేమ్ అంటూ సీరియస్గా ఉంటే ఇది దేవి మాదిరి తీసి పక్కన పెడతారని స్పష్టంగా తెలుస్తుంది